యాసంగి ధాన్యం కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ ఆందోళనలకు కేంద్రం కౌంటర్ సిద్ధం చేస్తోందా? ఇవాళ తనను కలవనున్న తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాజకీయ చర్చ జరుగుతోంది. వరి కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరాటం తీవ్రమైంది. కేంద్రంపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో టీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించాయి. మరోవైపు తమకు సమయం కేటాయించాలంటూ కేంద్రంపై తెలంగాణ మంత్రులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ సమయంలో చాలా కాలం తర్వాత హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు సమయమిచ్చారు. మధ్యాహ్నం అమిత్ షాతో నేతలు భేటీ అయ్యే అవకాశముంది. తెలంగాణలో పరిణామాలపై ఇప్పటికే అమిత్ షా ఫోకస్ పెట్టారు. అయితే తనను కలవనున్న రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సూచనలు చేస్తారు అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వేదికలపై పోరాటం చేయాలని మరోసారి సూచించే అవకాశముంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. కలిసికట్టుగా పోరాటం చేయాలని, అంతర్గత విభేదాలు పక్కన పెట్టాలని చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సంజయ్ సంగ్రామ యాత్ర, భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షా భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రం నుండి జాతీయ స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.